పరిశుద్ధ వారములో మనం ఉండి ఉంచినాం. ఈ మూడవ దినమున మనం ధ్యానించబోతున్నటువంటి అంశము తైలాభిషేకము. యేసుక్రీస్తు ప్రభుల వారిని తైలముతో అభిషేకించుట. ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా విందును ఆచరించడానికి వెళ్లి ఉంటున్నాడు. ఆ సమయమున ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటా మాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి తల మీద నుంచి పోసి ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆమెకున్నటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. తగ్గింపు, తన్ను తాను తగ్గించుకొని ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనం చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినటువంటి కార్యము ప్రకటింపబడవలనని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పి ఉంటున్నాడు.